근데 నమస్కారం, వెల్కమ్ టు 1 to 1. పరీక్షలంటే భయం, కారణం పరీక్షల తర్వాత వచ్చే ఫలితాలు. ఫలితాలు మార్కుల్లో ఉండవచ్చు, లేదా ర్యాంకుల్లో ఉండవచ్చు, ఒక్కొక్కప్పుడు గ్రేడ్లలో ఉండవచ్చు. ఒక్క మార్కు భవిష్యత్తుని మార్చేస్తుందన్న భయం. తల్లిదండ్రుల పరువు మర్యాదలు కూడా పిల్లల ర్యాంకుల మీదనే ఆధారపడి ఉంటాయి. ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా వారి పరువులు మంటగలిసిపోతాయన్న భయం. ఈ భయం ఒక్కొక్కప్పుడు ప్రాణాంతకమవుతుంది, డిప్రెషన్కు దారితీస్తుంది, ఆత్మహత్యకు పురికొల్పుతుంది. ఇటీవల ఇలాంటి ఆత్మహత్యల రేటు పెరిగిపోయింది. పరీక్షల వల్ల కలిగే మానసిక ఒత్తిడిపై మాట్లాడడానికి ప్రముఖ మానసిక శాస్త్రవేత్త డాక్టర్ వీరేందర్ 1 to 1 వచ్చారు. నమస్కారం వీరేందర్. స్ట్రెస్ ఇవాళ మన టాపిక్. ఓకే, సో ఈ స్ట్రెస్ అనేది దాదాపు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి, అన్ని తరగతులకు సంబంధించినటువంటి మనుషులకు ఉండే అవకాశం ఉంటుంది. సో కాకపోతే మన దేశంలో ప్రధానంగా విద్యార్థులకి, మరీ ముఖ్యంగా ఇప్పుడు 10th దాటిన తర్వాత ఇంటర్మీడియట్ దాటే, ఇది చాలా పెద్ద పరీక్షలాగా ఫీల్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కానీ, అట్లాగే దాని తర్వాత వచ్చేటువంటి ఎంసెట్ కానీ, ఇతర ప్రవేశ పరీక్షలు కానీ, వీటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు నరాలు పగిలిపోతాయన్నంత స్ట్రెస్ గురవుతాయి. సో కాబట్టి ఒక్కొక్కసారి సూసైడ్ రేట్స్ కూడా బాగా మన చాలా పెరిగాయి. మీరు గత ఒక 10 సంవత్సరాలు కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 10-15 times పెరిగిందండి. ఇప్పుడు దాదాపుగా ప్రతి సంవత్సరం మీరు టీనేజ్లో ఉండే సూసైడ్ చూస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టచింగ్ 3000 to 4000 తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో 3000 to 4000 విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. ఓకే, 2 మన ప్రధాన కారణాలు చూడొచ్చు. ఇతరత్ర ఒక 10% మిగతా కారణాలు తీసేసిన ఒక ఫస్ట్ రీజన్ ఏంటంటే నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ది పీర్ అండ్ యాజ్ వెల్ ఎస్ ది ఫ్యామిలీ, దట్ ఈస్ 1. రెండోది ఏమో బికాస్ ఆఫ్ ది ఎమోషనల్ డిస్టర్బెన్స్, రిలేషన్షిప్ ఇష్యూస్, ప్రేమల వల్ల. అంటే ఒకటి ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు, రెండు మనుషుల అనుబంధాలు. ఈ రెండు అంశాల పట్ల మనము పిల్లలకి ఏం చదవాలో చెప్తున్నాం, ఎంత చదవాలో చెప్తున్నాం, కానీ ఎలా చదవాలో చెప్పటం లేదు. ఓకే, ఈ స్టడీ స్కిల్స్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చదివే విద్యార్థికి నేను ఎలా చదివితే నాకు బాగా గుర్తుంటుంది, ఎన్నిసార్లు చదివితే నేను చూడకుండా చెప్పగలుగుతాను అని, వాటి పట్ల ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా మనం విద్యార్థులకు చెప్పడంలో టోటల్ సిస్టమే ఫెయిల్ అయిపోయింది. అంటే ఎలా అనే దాంట్లో చాలా పెద్ద విషయం ఉంది. పేరుకు ఒక ఎలా అనేది చిన్న ప్రశ్న, అందులో మెథడాలజీ ఉంటుంది. సో కాబట్టి బోధనా పద్ధతి ఒకటి ఉంటుంది, అట్లాగే బోధించే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ బట్టి కూడా ఆధారపడింది. అంటే టీచర్కి సంబంధించి విద్యార్థిని, టీచర్కి విద్యార్థికి ఉండేటువంటి అనుబంధం. సో కాబట్టి టీచర్కి విద్యార్థికి ఉండేటువంటి అనుబంధం కన్నా టీచర్కి రీడింగ్ మెటీరియల్కి ఉండే అనుబంధం ఎక్కువ పెరిగింది. సో కాబట్టి టీచర్కి స్టూడెంట్కి వచ్చే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఏదో దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది. చాలా దెబ్బతిందండి. చాలామంది ఈ రోజున అధ్యాపకులందరూ కూడా మనం ఒక 3-4 క్లాసిఫై చేయొచ్చు టీచర్లను. రైట్, టీచర్ హూ కెన్ రియలీ ఇన్స్పైర్ ద స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ నిజంగానే విద్య పట్ల ఆసక్తితోటి చదివే సెక్షన్ ఉంటుంది ఒక టీచర్. రెండో టీచర్ సెక్షన్ టీచర్ లేదంటే కమర్షియల్ టీచర్స్. ఇప్పుడు కొత్త సెక్షన్ ఎమర్జ్ అయింది 10 సంవత్సరాల కాలం. కమర్షియల్ టీచర్ ముందు పేరు పెట్టారు. కమర్షియల్ టీచర్ వాళ్ళ పని ఏంటంటే, వాళ్ళు క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇచ్చిన 45 నిమిషాలు లేదు గంటలో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, ఇచ్చిన సిలబస్ ఎంత వేగంగా పూర్తి చేస్తున్నాను, నాకు ఇచ్చిన బాధ్యతను చెప్పడం వస్తున్నాను లేదా, ఇంతే. వాళ్ళకి విద్యార్థులు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, విద్యార్థుల్లో కొన్ని ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, నేను చెప్పే దాంట్లో విద్యార్థులు సరిగ్గా గ్రహిస్తున్నారా లేదా, ఈ విషయాల పట్ల వాళ్ళకి ఏమాత్రం సంబంధం ఉండదు. వీళ్ళు క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తారు కానీ క్వశ్చన్ పేపర్ కరెక్ట్ చేయరు. అంటే ఒక సంవత్సరం పాటు పాఠం చెప్పే ఒక లెక్చరరు ఒక స్టూడెంటు తను చెప్పిన పాఠంలోనే పరీక్ష పెట్టిన తర్వాత ఈ పిల్లవాడు ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, ఒక ప్రశ్నకు జవాబును ఏ రకంగా వాడు ప్రజెంట్ చేస్తున్నాడు అనే చూసే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడున్న కమర్షియల్ టీచర్లకు ఉండదు. ఓకే, కమర్షియల్ టీచర్ ఏంటంటే ఓన్లీ డెలివరీ, ఒక డెలివరీ మెషిన్ లాగా తయారైపోయింది. ఎగ్జామినేషన్ మెథడ్ వేరే వాడు చూస్తాడు సార్. అంటే మొత్తం డివైడ్ చేసేసారు. అంతే, టీచర్ వచ్చి పాఠం చెప్పి వెళ్ళిపోయి టీచర్ ఒకటి ఉంటాడు, క్వశ్చన్ పేపర్ తయారు చేసే టీచర్ ఒకటి ఉంటాడు, క్వశ్చన్ పేపర్ కరెక్ట్ చేసే టీచర్. రైట్, అంటే మీకు విద్యార్థి ఏ విధంగా రాస్తున్నాడు అనేటువంటి ఫీడ్బ్యాక్ ఎవరికైతే ఎవడైతే టీచ్ చేస్తారో వాడికి సంబంధించిన కాదు. వాడు మార్కుల ద్వారా చెప్తాడు తప్ప వాడు రాసే పేపర్ బట్టి టీచర్ ఎవాల్యుయేట్ చేయడు చేయలేడు. కాబట్టి స్టూడెంట్ కూడా టీచర్ దగ్గరికి వెళ్ళి ఫలానా అంశం నేను సరిగ్గా రాయలేకపోయాను,
కాబట్టి దీన్ని ఇంక మళ్ళీ ఒకసారి చెప్తారా అని అడిగే అవకాశం స్టూడెంట్కి లేదు. నిజంగానే టైం తీసుకొని చెప్పగలిగే టైం టీచర్ దగ్గర కూడా లేదు. రైట్, ఓకే. ఇప్పుడు ఎగ్జామ్కి సరిగ్గా ఒక రోజు ఉందనుకుందాం. ఇప్పుడు ఎంసెట్ పరీక్ష వస్తాయి, దాదాపు చాలామంది ఎంసెట్కి వెళ్ళండి పిల్లలు నైట్ నిద్రపోరు, రెండు ఎంత ప్రయత్నం చేసినా నిద్రపోరు. సో కాబట్టి వాళ్ళు నువ్వు నిద్రపో, నువ్వు టెన్షన్ పడుకు, టెన్షన్ పడుకొని ఎక్కువ టెన్షన్ క్రియేట్ చేస్తారు. నిజానికి రేపొద్దున పరీక్ష రాసేటువంటి కుర్రాడికి అంటే ఈ టెన్షన్ తీసివేయాలనుకోండి, చాలా ఇమ్మీడియట్ నీడ్. చాలామంది బహుశా మీకు అనేక కేసెస్లో చెప్పుంటారు, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కంప్లైంట్ చేస్తుంటారు. సో అంటే ఎందుకు వాళ్ళకి ఆ రకమైన, అంటే నేను నాకు బయట టెన్షన్ లేదు, నాకు అన్ని పెద్ద ఏం ప్రాబ్లం లేదు అంటుంటాడు కానీ బట్ నిద్రపోడు. అంటే ఇప్పుడు మనం ఎంసెట్, ఐఐటి, ఏఈఈ, ఐ మీన్ జేఈ మెయిన్స్, బిట్స్, ఇవన్నీ కూడా విద్యార్థి, కొంతమంది విద్యార్థులకి 8వ తరగతి 7వ తరగతి నుంచే మనం వాళ్ళకి ఇంబైబ్ చేస్తున్నాం. ఏంటంటే ఈ పరీక్షల్లో నువ్వు తప్పకుండా సీటు సాధించాలి, నువ్వు అందులోనే ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత నువ్వు అమెరికాకి వెళ్ళాలి, అక్కడి నుంచి డాలర్లు తేవాలి, మనం ఇక్కడ పెద్ద కారు కొనుక్కోవాలి. ఇదంతా వాడు పుట్టినాక 15 సంవత్సరాల లోపలే మొత్తం డిసైడ్ అయిపోతుంది మన రోడ్ మ్యాప్ అంటే. ఎల్కేజీ నుంచి ఎక్కడి వరకు ఇంటర్మీడియట్ వరకు ఎజెండా అని మొత్తం నూరిపోయి చెట్టు, ఆ పరీక్ష ముందు రాత్రి మాత్రం ఏం టెన్షన్ పడకనాలా, ఎట్లా ఇది సాధ్యమేనా? సో కాబట్టి లోడ్ అంతా వాడి మీద ఉండిపోతుంది ఉండిపోతుంది. సో ఆ లోడ్ని తీయలేకపోతుంది అంటే కష్టం కదండి. ఇప్పుడు వాడు ఒక్కడే తల్లిదండ్రులు అనేవి కాదు కదా, ద హోల్ ఫ్యామిలీ స్టార్ట్ లుకింగ్ ఎట్ హిమ్. ఓకే, ఫ్రెండ్స్ చూస్తుంటారు, నైబర్స్ చూస్తుంటారు, అలాగే వాని క్లాస్మేట్స్ చూస్తారు, టీచర్స్ చూస్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త వచ్చింది ఏంది, ఈ 10 సంవత్సరాల కాలంలో ఎడ్యుకేషన్ ఇంత కమర్షియల్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్రైడ్ కూడా ఒకటి వాని నెత్తి మీద ఉంది ఒకటి. ఓకే, అంటే నాకు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఇన్స్టిట్యూట్కు పేరు వస్తుంది. సో ఇన్స్టిట్యూట్కు పేరు వచ్చే పిల్లల్ని ముందే వాళ్ళు ఏరి పెట్టి వాళ్ళను వేరే వజ్రాల్లాగా సానబెట్టే కార్యక్రమం వేరే జరుగుతుంది. చాలా మంది ప్రతిష్టకి విద్యార్థి బ్రాండ్ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్గా అయిపోతుంది. అంటే వాడు తల్లిదండ్రులకి, తర్వాత బంధువులకి, వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ మిగిలిన వారికి, తర్వాత పక్కింటి వారికి, సో ఈవెన్ ఇన్స్టిట్యూట్కి కూడా. కాబట్టి పిల్లలు భరించలేనంత బాధగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సెటప్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా పర్ఫామ్ చేయాలి అంటే నిరంతరం నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది నిజంగా ఎవరైనా ఏ కాంపిటీషన్ అయినా సరే, ఒక స్పోర్ట్స్ పర్సన్ కానివ్వండి, లేదా ఒక ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్స్పర్ట్ అయినా చేయాలి. కానీ దానికి కాకుండా ఇంకొక ప్రమాదం ఏం జరుగుతుందంటే ఇప్పుడున్న సిస్టమ్ లోపల ఎవ్రీడే నిన్ను ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా ఎవ్రీడే యూఆర్ జడ్జ్డ్, యూఆర్ కంపేర్డ్, యూఆర్ టెస్టెడ్, యూఆర్ క్వశ్చన్డ్. నువ్వెందుకు పక్క వాడికంటే బాగా చేయలేకపోతున్నావు, నువ్వెందుకు వాడికంటే ఎక్కువ మార్కులు రాలేకపోతుంది, నీకు తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి ఇక నీ సెక్షన్ ఈ సెక్షన్లో వేస్తాం. ఓకే, ఈ కంటిన్యూస్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ వల్ల ఏం జరుగుతుందంటే పిల్లవాడి సెల్ఫ్ ఎస్టీమ్ భయంకరంగా దెబ్బతింటుంది. రైట్, ఓకే. వాడు ఇన్ని రోజులు మోసుకొచ్చిన ప్రైడ్ అంతా ఈ డే టు డే మినిట్ టు మినిట్ అసెస్మెంట్ లోపల సెల్ఫ్ ఎస్టీమ్ అంతా కృంగిపోతుంది, దెబ్బతింటుంది. దాంతో ఒక స్టేజ్ ఏమొస్తుందంటే నేను నిజంగానే ఏం చేయలేను కావచ్చు, నాకు ఉండాల్సినంత తెలితేటలు లేవు కావచ్చు, రైట్, నాకు ఇంకా రాదు కావచ్చు, ఇంకా ఇంతమంది ఇన్ని రోజుల నుంచి నా మీద పేరెంట్స్ డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, నా కోసం మా పేరెంట్స్ ఎన్నో సాక్రిఫైస్ చేశారు. మధ్య మధ్యలో పేరెంట్స్ ఆడియో టేబుల్ కూడా ఉంటాయి కదా, ఉంటాయి, హిస్టరీకి సంబంధించినవి. నేను చిన్నప్పుడు ఇంత కష్టపడి చదువుకున్నాను, నాకు చెప్పు లేకుండా స్కూల్కి వెళ్ళాను, నీకు ఇప్పుడు రోజు నేను బైక్లో దింపుతాను, కార్లో దింపుతాను, నీకు 100,000 రూపాయలు ఫీజు కట్టాను, నీకు ఇది చెప్పాను, మొన్న ఐస్ క్రీమ్ కావాలంటే రాత్రిపోయి తెచ్చాను, పొద్దునే నీకోసం ఎందుకు చేస్తాను ఇవన్నీ, నువ్వు చేయాలని కదా అని ఇట్లాంటి తేవడం వల్ల పిల్లలు నిజంగానే విపరీతంగా బెంబేలెత్తిపోతారు. అంటే నేను ఇన్ని సౌకర్యాలు పొందేసి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టించేసి నేను పెర్ఫామ్ చేయలేకపోతున్నాను అనేది ఒక సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతగానే గిల్ట్కి వెళ్ళిపోతారు. రైట్, ఓకే. ఆ గిల్ట్ ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే ఇంతకు ముందు చెప్పారు కదా, డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంకా నేను జీవించడం వేస్ట్ అనే వరకు తీసుకెళ్తుంది. కాబట్టి మనము నిజంగానే పిల్లవాడికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఒక లక్ష్యం ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, నువ్వు పర్ఫామ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్పి వదిలేయడం వేరు. డాక్టర్ వీరేంద్ర గారు, మీరు ఈ చివరి వరకు అంటే ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి నిర్ణయం వరకు వెళ్ళిపోయిన తర్వాత, ఎవర్ట్ చేసిన తర్వాత, అలాంటి విద్యార్థిని చాలామంది మీరు చూస్తున్నారు కదా, ఏదైనా ఒక కేస్ స్టడీ, ఇది నాకు ఇది చాలా ఇది ఆశ్చర్యం కలిగించింది. సో నేను ఆ అబ్బాయితో మాట్లాడడం నాకు వివరాలు అనిపించాయి, దిస్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్ అని మీకు ఏదైనా అనిపించింది? ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అండి, ఇట్లే ఈ
సూసైడ్కి అగనిస్ట్గా చాలా క్యాంపెయిన్ చేసినాం మొత్తం తెలంగాణ జిల్లాలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా. మేము క్యాంపెయిన్ చేసాము, ట్యాంక్ బండ్లో దగ్గర ఒక టెంట్ కూడా వేసి పిల్లలకి కావాల్సిన అసెస్మెంట్ ఇవ్వడానికి వచ్చాము. అయితే బ్యానర్ చూసి వాడు ట్యాంక్ బండ్లో దూకుదాం అనుకుని వచ్చాడు. చూసి ఏంటి ఆత్మహత్యలు నివారణ చేస్తా అన్నారు కదా, ఎట్లా ఏం చేస్తారు మీరు, ఎట్లా చేస్తారు అన్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ పెట్టించాలి ఆత్మహత్యలు నివారణకు సంబంధించిన. సో వచ్చి వాడు అడిగాడు అనమాట, అంటే ఏం చేస్తారంటే అని అన్నా. అంటే లేదు, ఇప్పుడు నేను నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, ఇది ఏందో చూసి మాట్లాడదామని వచ్చిన అన్నాడు. అంటే ఎందుకు చదిపోవాలనుకున్నావు నువ్వు అని అన్నా. అంటే లేదు, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాను, ఫస్ట్ ఇయర్లో కష్టపడితే తప్ప నాకు 40-50% రాలేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ మొదట్లో వచ్చింది, ఎట్లాగూ నేను చేయలేను, నాతో కాదు. మా పేరెంట్స్ అందరూ నా మీద విపరీతమైన ఆశ పెట్టుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 100,000 రూపాయలు ఫీజు కూడా కట్టారు కార్పొరేట్ కాలేజీలో. ఇవన్నీ ఎందుకు తలకానొప్పి, నాకు రోజు పొద్దున్న లేవగానే చదవాలా, రాత్రి రాగానే రేపటి పరీక్ష కోసం చదవాలా, ఆ ఎగ్జామ్లో వెళ్తేనేమో నాకేం అర్థం కాదు, క్లాస్లో నేను వినలేను, ఇవన్నిటితోటి కంటే జీవితం పోట్టుకోవడం బెటర్ కదా అని అన్నాడు. అంటే నేనన్నా ఎందుకు నీకు ఇది కష్టంగా మారుతుంది అంటే, ఫస్ట్ చాయిస్ ఏంటంటే అసలు నాకు ఎంపీసీ వద్దు, నా చాయిస్ కాదు ఇది కానీ కాదు అంటే ఫైన్, వీల్ స్పీక్ టు యువర్ పేరెంట్స్. ఎందుకు చాయిస్ చెప్పలేకపోయినా మరి, అంటే మా నాన్న ఎప్పటి నుంచో తను ఇంజనీర్ కావాలనుకున్నాడట, ఇక నేను కాదని ఎట్లా చెప్పాలి నేను, ఫైన్ కాబట్టి ఆయన చెప్పిందని నేను ఓకే అనాల్సి వచ్చింది అన్న తర్వాత ఇది నాతోటి ముందుకు పోవడం లేదు. సో ఇవన్నీ కాంప్లెక్స్ విషయం అన్నమాట. అంటే చాలామంది పిల్లలకి మన సమాజంలో మీరు చెప్పిన కేస్ స్టడీలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది, అంటే ఎవరి కళ వాళ్ళకి అనకుండా పిల్లల్ని కనేసి ఊరుకోకుండా వాళ్ళ తరఫున కళ్ళు కూడా కనేసి, కాబట్టి పిల్లవాడిని తన కళ అంటే ఇంజనీరు తను కావాలనుకుని నేను ఇంజనీర్ కావాలనుకున్నారా, నేను కాలేకపోయాను, ఆ బాధ్యత నీది, నువ్వు కావాలని అనడం లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఇంజనీర్ కావాలని అనడం, అది చాలామంది ఇప్పటికి కూడా అండి, ఇప్పటికి ఉన్న సమాజంలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా. మా ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి మా పిల్లలు కూడా ఎవరైనా డాక్టర్ కావాలా, ఈ క్లౌడ్ తోటి పిల్లల్ని పుష్ చేయడం వలన పిల్లలకు చాయిస్ లేకుండా పోతుంది. ఇంకొక అంశం యాక్చువల్గా ఇంటెలిజెన్స్ని మనం కొలవడానికి సంబంధించి ఏదో కొలమానం, ఇంటెలిజెన్స్ ఐక్యూ అండ్ ఇంటెలిజెన్స్ కోషెంట్ అని చెప్పి, సో మానసిక వయస్సు బై రియల్ ఏజ్ ఫిజికల్ ఏజ్ అనేటువంటి దాన్ని తీసుకుంటారు కదా. సో యాక్చువల్గా ఇప్పుడు ఉండేటువంటి పరీక్షలు కానీ అవి కానీ నిజంగానే ఈ ఐక్యూకి సరిగా పరీక్ష పెట్టే విధంగా ఉన్నాయా? సో కాబట్టి వీలైతే మీరు అన్నట్టు ఇంతకుముందు ఏమనుకుంటా అంటే ఒక ఐక్యూ తనకు ఉంది అనుకుంటాడు, హఠాత్తుగా మార్క్స్ డమ్మన్ డౌన్ అవుతాయి, అంటే అప్పుడు వెంటనే ఐక్యూ లేదు అనుకుంటాడు. ఇట్లా ఒక ఐక్యూ అనేది ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం అట్లా ఉంటుందా? యాక్చువల్గా ఐక్యూ యొక్క రిలివెన్స్ ఇప్పుడు పోయిందండి. ఓకే, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. రైట్, ఓకే. అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం చెప్తుంది అంటే, ప్రొఫెసర్ హవార్డ్ గార్డ్ అని ఇప్పటికీ హార్వర్డ్ యూనివర్సిటీలో ఈస్ డూయింగ్ రీసెర్చ్, 35 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రపోజ్డ్ ఏ థీరీ ఏంటంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థీరీ. రైట్, అది ఏం చెప్తుందంటే ఏ వ్యక్తి అయినా సరే ప్రతి మనిషి పుట్టుకతోటే 10 రకాల తెలివితేటలతో పుడుతున్నాడని చెప్తున్నాడు. ఈ 10 రకాల తెలివితేటలు పుట్టిన ప్రతి వ్యక్తిలో ఉంటాయి. రైట్, సో ఈ 10లో దాదాపుగా ఎక్కువ మందికి 1 లేకుంటే 2-3 ఇంటెలిజెన్స్లు డామినెంట్గా ఉంటాయి, మిగిలిన డార్మెంట్గా ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా యూజ్లెస్ కాదు. ఓకే, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పనికిరావడానికి వ్యక్తి సిస్టమే లేదు. రైట్, కాబట్టి నేను ఫలానా ఇంటెలిజెన్స్ లోపల నాకు ఇంటెలిజెన్స్ ఉంటే నేను వేరే ఏరియాలో పనిచేసినప్పుడు డెఫినెట్గా అది నాకు రిఫ్లెక్ట్ కాదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయనకున్న ఇంటెలిజెన్స్ని ఏమంటాం అంటే బాడీ కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అని అంటాం. ఓకే, అంటే ఆ బాడీ కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఉన్న ఎవరైనా సరే అయితే డాన్సర్స్ అవుతారు, అయితే ప్లేయర్స్ అవుతారు, లేకుంటే అథ్లెట్స్ అవుతారు. కాబట్టి ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఈ రంగాలకు ఎక్స్పోజ్ కాకుండా నేను ఎక్కడో నేను మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ చేయాలి అని అంటే డెఫినెట్గా నాకు సహకరించదు. ఓకే, సచిన్ టెండూల్కర్ కెనాట్ బి ఎ గుడ్ మ్యాథమెటిక్స్, గుడ్ మ్యాథమెటిషియన్. రైట్, ఆల్రెడీ 10th లో కూడా ఒకసారి ఫెయిల్ అయినని చెప్తారు. ఓకే, కాబట్టి మనం నిజంగానే 10th క్లాస్ చదవని వాళ్ళ పేరెంట్ అంటే మనం మంచి గొప్ప క్రికెటర్ను కోల్పోయేవారు. రైట్, తెలివితేటలను గణించడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఐక్యూ కానీ ఇలాంటి పద్ధతులు నిజానికి అశాస్త్రీయంగానే కనిపిస్తున్నాయి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి బహుముఖీనమైనటువంటి స్కిల్స్ని నైపుణ్యాలు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి, కాబట్టి ఒక
నైపుణ్యమైన వ్యక్తిని మరొక విద్య చదివించడం ద్వారా వచ్చేటువంటి స్ట్రెస్ కూడా ప్రధానంగా విద్యార్థులను బాధిస్తుంది. కాబట్టి అది మన విద్యా విధానంలో ఉన్నటువంటి లోపం అనేటువంటి అంశంతో భావిస్తున్నారు. నిజానికి ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని మన విద్యా వ్యవస్థ స్వీకరించిందా, మన విద్యా సంస్థలు స్వీకరించాయా, విద్యా బోధన స్వీకరించిందా అనేది వీరేందర్ గారు. సో ఒక ఇక బహుముఖ్యంగా ఉండేటువంటి ఈ ప్రతిభలు లేదా నైపుణ్యాలు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే దాంట్లో జనరల్గా యూజువల్గా ఫార్మేటివ్ ఇయర్స్లోనే ప్రాథమిక విద్యా దశలోనే ఇక ఈ కుర్రవాడలో ఇది కనిపిస్తోంది సో అనేటువంటి అంశాలు ఉంటాయి. రైట్. ఒక్కొక్కసారి ఒక కారుతో ఆడుతూ ఆడుతూ ఉంటాడు, ఒక కారు చక్రం విరిగిపోతుంది, అది తీసుకొచ్చి కారు ఏడుస్తుంది అన్నాడు అనుకోండి, ఈజ్ ఎ సెంటిమెంటల్ ఫూల్ అని అనుకోకుండా వాడి సెన్సిబిలిటీస్ని ఐడెంటిఫై చేస్తే బహుశా హీ కుడ్ బి ఎ పాయింట్. సో అలాంటివి ఏమన్నా బేసిక్గా మన సిస్టంలోనే అసలు పిల్లలను ఎలా గ్రూమ్ చేయాలనే విషయాల పట్లనే మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఓకే. సైకాలజీ శాస్త్రం పరిశోధన చేసిన తర్వాత చెప్పింది ఏమిటంటే మొట్టమొదటి 5 నుంచి 8 సంవత్సరాలు ఇస్ వెరీ పవర్ఫుల్ ఏజ్ గ్రూప్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. ఓకే. వాడి జీవితానికి సరిపోయేన్ని ఎమోషన్స్, జీవితానికి సరిపోయేంత ఎక్స్పీరియన్సెస్ ఈ మొట్టమొదటి 8 సంవత్సరాల లోపలనే వాడు అనుభవించేస్తాడు. కాబట్టి 5 నుంచి 8 సంవత్సరాల్లోగా అంటే 3 సంవత్సరాలు. సో ఈ ఫస్ట్ 8 అనుకోవచ్చు, ఫస్ట్ ఎయిట్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఈ 8 సంవత్సరాలను అసలు పట్టించుకోకుండా దానికి సంబంధించి పిల్లవాడికి ఎలాంటి వాతావరణాన్ని కలిగించాలనే విషయాల పట్ల మనకు అవగాహన ఉండదు మనకు. ఓకే. కాబట్టి పిల్లలందరూ కూడా పెద్దగైన తర్వాత విపరీతమైన ఒత్తిడి లోను కావడం, చిన్నప్పటి నుంచే మనం పిల్లల యొక్క మానసిక స్థితిగతులను పట్టించుకోకుండా మనకి ఏదైతే ఇష్టమవుతుందో వాటినే వాటి మీద రుద్దడం, ఇవన్నీ చేయడం వలన పిల్లవాడు పెరుగుతున్న క్రమంలో పెద్దగైన తర్వాత జీవితం పట్ల విపరీతమైన ఏగింపు వచ్చేస్తుంది, మనకి విపరీతమైన నిరసన వచ్చేస్తుంది, జీవితం పట్ల విసుగు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, టీనేజ్ పిల్లలు ఒక 18-19 వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్క హాఫ్ అన్ అవర్ ఖాళీగా ఉండలేరు. వాళ్ళు మొబైల్ కానీ ఇంకేది లేకుంటే వెంటనే ఫీల్ అయిపోయి వెంటనే బోర్ వచ్చేస్తున్నట్టు. ఓకే. బోర్డమ్ అనేది ఇప్పుడున్న పిల్లల్లో ఒక పెద్ద షాపం అది. ఓకే. అంటే వాళ్ళతో వాళ్ళు ఒంటరిగా అసలు ఏ ఒక్క క్షణం కూడా ఉండలేని అంత డొల్లతనం వాళ్ళ జీవితం. ఎవరితో వాళ్ళు స్పెండ్ చేయగలరు కానీ తమతో తాము స్పెండ్ చేయలేరు. అసలు స్పెండ్ చేయలేరు అంటే వాళ్ళకి తెలియదు అసలు. అంటే ఏకాంతం అంటే హడలెత్తిపోతారు. హడలెత్తిపోతారు అసలు ఏం చేయాలో తెలియదు. ఖాళీ టైం ఉంటే ఏం చేయాలో తెలియదు. పుస్తకం చదవలేరు. రైట్. ఒక బొమ్మ గీయలేరు. పోనీ ఒక క్రియేటివ్ ఐడియాతోటి ఏం రాయలేరు. వాళ్ళు ఏమైనా కావాలంటే డిఫరెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటే తప్ప వాళ్ళ జీవితం ముందుకు తీసుకెళ్లే పరిస్థితికి వాళ్ళకి దాపరించేసింది. ఓకే. ఇవన్నీ తప్పులు పిల్లల వల్ల కాదు, మన వల్లనే జరిగినాయి. ఓకే. అయితే ఒక మొబైల్ టీవీ ఇవన్నీ దాచేస్తే కష్టం. అది వాళ్ళ జీవితం మొత్తాన్ని పోయినట్టే ఫీల్ అవుతారు. రైట్. మొత్తం అడుగులు ఉన్నట్టే ఫీల్ అవుతారు వాళ్ళు. రైట్. రైట్. సో మనం ఫస్ట్ చేయాల్సిందంటే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని అసెస్మెంట్ చేయడం ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది. ఏ పిల్లవాడికి ఏ ఇంటెలిజెన్స్ ఉందో ఐడెంటిఫై చేయాలి. ఆ 10 ఇంటెలిజెన్స్లు ఏమిటంటే బాడీ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది. దీనిలో ప్లేయర్స్, యాక్టర్స్, తర్వాత డాన్సర్స్ అవుతారు. తర్వాత లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అని ఉంది, అంటే దేశపరమైంది. ఎక్స్ప్రెస్ దేర్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్. సో లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అని ఉంది, భాషకు సంబంధించింది. మాట్లాడడం కావచ్చు, రాయడం కావచ్చు, పాటలకు సంబంధించి కావచ్చు, ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. పదాలు పట్టుకొని శబ్దం మీద దృష్టి. తర్వాత ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్, అంటే వ్యక్తిగత మనుషుల మధ్య సంబంధాలకు సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ బెస్ట్ లీడర్స్ అవుతారు, బెస్ట్ టీచర్స్ అవుతారు, బెస్ట్ సోషల్ వర్కర్స్ అవుతారు, గుడ్ కమ్యూనికేటర్, గుడ్ కమ్యూనికేటర్స్ అవుతారు. ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళతో మాట్లాడుకోవడం, ఫిలాసఫర్స్ అవుతారు, సైకాలజిస్ట్లు అవుతారు, బెటర్ సొసైటీ పట్ల కన్సర్న్ వ్యక్తులు మారుతారు. తర్వాత న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ప్రకృతి గురించి ఉన్న అవగాహన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎన్విరాన్మెంటలిస్ట్ వాళ్ళకి ఏంటంటే పెట్స్ మీద, తర్వాత బర్డ్స్ మీద, తర్వాత ప్రకృతి మీద, చెట్ల మీద, కొండల మీద వాళ్ళకి విపరీతమైన ప్రేమ ఉంటుంది. తర్వాత ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ ప్రకృతి ఎట్లా పుట్టింది, ఈ ప్రకృతిలో మనిషికి ఇంతెందుకు బాధ ఉంది, అస్తిత్వ సంబంధించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు మొట్టమొదటి ప్రశ్నలు వేస్తారు, ఇవి ఎట్లా పుట్టింది, ఇది ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు మనిషి ఇంత బాధపడుతున్నాడు, ఇట్లాంటి ప్రశ్నలు వేసి వాళ్ళు ఎప్పుడు అట్లాంటి ప్రశ్నలతోటే ఊరుతారు. తర్వాత స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే చేసే పని పట్ల ఎంత తాధ్యాత్మతతో నువ్వు పని చేయగలుగుతున్నావు అనే దాని గురించిన ఇంటెలిజెన్స్. ఇలా ప్రతి దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ప్రతి మనిషి తను పుట్టుకతోటే తనకుంటాయి. అయితే ఒక్కొక్క మనిషికి డామినెంట్గా కొన్ని ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అయితే ఏంటి అనేది కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు లేదా చుట్టూ ఉండేటువంటి చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్. సో ఇవన్నిటిని మనం వాడు 10th క్లాస్ వచ్చే ప్రాసెస్లోనే మనం అసెస్ చేసి 10th దాటిన తర్వాత కనుక మనం డైరెక్షన్ ఇవ్వగలిగితే
ఎవ్రీ చైల్డ్ ఎక్సెల్ లైక్ ఎనీథింగ్. అండ్ యాక్చువల్గా చైల్డ్ని తను తన ప్లేలో తన నిమగ్నం అవుతున్నప్పుడు మాత్రమే మనం గమనించగలిగాము కదా. గమనించగలం, టూల్ ఈజ్ అవైలబుల్. ఎస్, ఓకే, మనం అసెస్ చేయొచ్చు. రైట్, అంటే దీనికి రకరకాల బహుశా మీరు చెప్పిన దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో ఈ ఎడ్యుకేషన్ సైకాలజీని ఇంట్రడ్యూస్ చేసి, సో చాలా ప్రపంచంలో ఇతర దేశాల్లో చాలా ముందుకు మెథడ్స్ ఉన్నాయి. ఈవెన్ ఒకప్పుడు ఈ మాంటిసోరీ విధానం కూడా ఒక రకంగా పాత విధానానికి భిన్నంగా తీసుకొచ్చి పిల్లల్లో ఆటల ద్వారా నేర్పించే పద్ధతి నేర్పించే, దానివల్ల ఇంటెలిజెన్సెస్ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో కానీ అలాంటి పరిస్థితి ఉండదు. సో కొన్ని ఉన్నా కూడా బహుశా సపోజ్ మీరు మనం వీడికి మంచి ఇలా చూశాను మీరు అన్నట్టు బాడీకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఉందనుకోండి, లేదా ఒక ఒక పెయింటర్ కావాల్సిన ఇంటెలిజెన్స్ ఉందనుకోండి, అది నిజానికి పేరెంట్ తెలిసినా దీనివైపు ప్రాసెస్ చేద్దామంటే వాడికి రిస్క్ ఫీల్ అవుతుంది. అవునండి, ఇప్పుడు నా పేరెంట్స్ మైండ్ అంతా కండిషన్ అయిపోయింది. కండిషన్ ఏం కండిషన్ అయింది అంటే ఎట్లయినా సరే మా ఆవిడ అమెరికా వెళ్ళాలి. ఓకే, అమెరికా వెళ్ళాలంటే ఏం చేస్తే వెళ్తాడు, ఓన్లీ ఇంజనీరింగ్ చేస్తేనే వెళ్తాడు. ఓకే, కాబట్టి డెఫినెట్గా వాడిని ఇంజనీరింగే చేయించాలి. ఈ ఈ స్టేట్ ఆఫ్ మైండ్ మనం బ్రేక్ చేయగలగాలి. అప్పుడు యాక్చువల్గా అలా అలా వెళ్ళినటువంటి వాళ్ళు రెండు షాక్స్ గురవుతారు కదా. అంటే ఇక్కడేమో ఎడ్యుకేషన్ ద్వారా స్ట్రెస్ అదంతా వీలవుతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డిఫరెంట్ కల్చరల్ షాక్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ రెండు షాక్స్కి పేరెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రిపేర్ చేస్తారు నిజంగానే, అట్లా షాక్ అయ్యి మధ్యలో అన్ని వదిలేసి ఓకే వాళ్ళకి ఇష్టమైన రంగంలో పోయిన విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఎక్కువ ఉంది. రైట్, ఇక్కడ నుంచి అక్కడ పోయేదాకా బాగానే ఉంటుంది. ఓకే, పోయిన తర్వాత అన్ని రకాలుగా ఎక్స్పోజ్ అయిన తర్వాత తనకు అనిపిస్తూ ఉంటుంది, అరే నేను ఇది కదా, యాక్చువల్గా నాకు ఇది కదా ఆసక్తి, నేను ఇవి బాగా చేయగలుగుతాను కదా అని ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అక్కడ చేసి మెల్లిగా ప్యారలల్గా ఇంకో కోర్స్ చేసుకొని మెల్లిగా ఇక్కడ షిఫ్ట్ అయిన వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్య పెరుగుతుంది. రైట్, ఓకే. ఇక విద్యార్థిక అభివృద్ధులు అంటే కొన్ని కొన్ని థియరీస్ ఉంటాయి కదా, యాక్చువల్గా అవసరాలు అనేటువంటి ప్రధానంగా అంటే నీడ్స్ థియరీ ఉంటుంది. అబ్రహం మాస్లో ముందు బయాలజికల్ నీడ్స్, తర్వాత నీడ్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో ఇవి వరుసగా తీరని వాళ్ళని ఇప్పుడు యాక్చువల్గా ఒక చిన్న స్లమ్లో పాపం ఒక పేద కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళు డబ్బంతా వెచ్చించేసి నా కొడుకుని ఇంజనీర్ చేయాలని చెప్పేసి వాడిని మనం చేర్పిస్తారు ఇందులో. కానీ ఇంటికి వచ్చేసరికి వాడి నీడ్స్ చాలా తీరవు కాబట్టి వాడి క్లాస్ రూమ్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఏమన్నా ఫ్యాక్టర్ అయ్యే అవకాశం అంటే, ఇప్పుడు నిజంగానే ఒక పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పిల్లవాడు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వాడికి మిగతా నీడ్స్ పట్ల కాన్షియస్నెస్ ఉండదండి. ఓకే, ఎందుకంటే ఎన్వైరన్మెంట్ ఎంత పుష్ చేస్తుందంటే ఎట్లయినా సరే హ్యావ్ టు పర్ఫామ్. ఎందుకంటే వాడు సత్యంగా చూస్తుంటాడు ఏంటంటే నేను ఎన్నో విషయాలకు డిప్రైవ్ అయి ఉన్నాను కాబట్టి ఈ డిప్రవేషన్ నుంచి నేను బయటికి రావాలి అంటే ఐ నీడ్ టు పర్ఫామ్ అంటారు. అంటే ఒక రకంగా వాడి మీద ఇలాంటి స్ట్రెస్ తక్కువ ఉంటుంది, ఇవన్నీ తక్కువ ఉండి వాడిని వాడిని ఎదిగించుకోవడానికి స్ట్రెస్ ఎక్కువ. ఎందుకంటే వాడికి వాడు ఎవరికి బ్రాండ్ అంబాసిడర్ కాదు కదా, కాదు, వాడు ఎంత వచ్చినా గొప్పే, అంత వచ్చినా గొప్పే. అంటే అందుకే ఇప్పుడు చూడండి మనము సక్సెస్ స్టోరీస్ వింటే, ఓకే, లాస్ట్ ఇయర్ 2014లో ప్రేమ అజయ్ కుమార్ అని ఒక అమ్మాయి ముంబై నుంచి సీఏలో నేషనల్ లెవెల్ టాపర్ వచ్చింది. రైట్, ఎంత సర్ప్రైజింగ్ అంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్. ఆ అమ్మాయి వాళ్ళున్న రూమే ఒక రూమ్ ఉంటుంది, ఆయన ఆటో డ్రైవర్ అయితే ఈవిడ ఈ అమ్మాయి రోజు 2-3 అవర్స్ ట్రైన్లో ప్రయాణం చేసి కోచింగ్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ 2-3 అవర్స్ కలిసి ఇంటికి వచ్చేది. అయినా సరే ఆమె సీఏలో టాపర్ వచ్చింది. అంటే సీఏ పాస్ కావడమే చాలా కష్టమైన పరిస్థితి ఉన్న సిస్టమ్ లోపల ఈ అమ్మాయి టాపర్గా రావడం అనేది చాలా అద్వితీయమైన విషయం. మరి నిజంగానే ఆమె టీనేజరే, నిజంగానే ఆమె కూడా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. బయట టీనేజర్ ఏవైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో, ఎన్ని ఎక్స్పోజర్ అవుతున్నారో, ఈమె కూడా అన్నిటికీ ఎక్స్పోజ్ అయింది. బట్ అన్నిటికంటే ఎక్కువ ఉన్న తీవ్రమైన కాంక్ష ఏంటి అంటే ఎట్లయినా ఐ హ్యావ్ టు పర్ఫామ్, ఐ నీడ్ టు కమ్అవుట్. వన్ ఈజ్ దాట్ ఇట్ ఈస్ హర్ డ్రీమ్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది తన డ్రీము. రైట్, డ్రీమ్ ఒకటే కాకుండా దానికి సంబంధించిన ఎఫర్ట్ కూడా అంతే స్థాయిలో పెట్టగలరు. రైట్, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు కొన్ని అవసరాల పట్ల ఆమెకి కన్సర్న్ లేదు. కన్సర్న్ లేదు అంటే ఆమె అవసరాలు ఉంటాయని అవసరాలు తమ అనుభవంలో కూడా రాలేదు. చుట్టుపక్కల క్లాస్మేట్స్ కూడా ఇప్పుడు సీఏ చదువుతున్న వాళ్ళ కుటుంబాలు చూస్తే అయితే ఆల్రెడీ సీఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, లేదు బాగా డబ్బు బిజినెస్ చేసే వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎన్నో ఆధునిక సౌకర్యాలు ఉంటాయి, ప్రయాణంలో సౌకర్యాలు ఉంటాయి, పుస్తకాల సౌకర్యాలు ఉంటాయి, డౌట్లు వస్తే కనుక వెంటనే తీర్చేయడానికి అనువుగా ఉండే లెక్చరర్ సపోర్ట్ ఉంటుంది. వీటన్నిటి తోసిరాజని ఆ అమ్మాయి ఓన్లీ తన సీరియస్ ఎఫర్ట్ వల్లనే చేయగలిగింది. ఇవన్నీ సౌకర్యాలు ఉన్న వాళ్ళకే స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తున్నట్టు. ఎందుకు అది దట్స్ వాట్ ఎందుకు కల్పిస్తుందంటే ఆ విజన్, ఆ డ్రీము తనది కాదు. ఓకే, తన నిజంగానే అయినప్పుడు
దేర్ ఆర్ సమ్ కేస్ స్టడీస్ ఆల్సో ఏంటంటే బాగా డబ్బున్న పిల్లల నుంచి చాలా అద్వితీయంగా ప్రమోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ దే డ్రీమ్. సో అన్నిటికన్నా చికాకు అనేది ఏంటంటే తనది కానీ కలని తను మోయడం. అందుకే దానివల్లనే ఎక్కువ మంది పిల్లలకి ఇబ్బందికి వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే యాక్చువల్గా అంటే బహుశా ఈ ఎగ్జామ్ ఈ స్ట్రెస్కి సంబంధించినటువంటి తర్వాత ఇంతకుముందు మనం ఒక అంశాన్ని చాలా బాగా చెప్పారు. ఒకటి ఏంటంటే మనల్ని ఎవరో నిర్ణయిస్తున్నారు, మనల్ని ఎవరో జడ్జి చేస్తున్నారు, మన మీద ఎవరో తీర్పు చెప్తున్నారు, మనల్ని ఎవరో మన పోల్చి చూస్తున్నారు, మన మంచి చెడు మన అనేటువంటి ఈ రకమైనటువంటి తెలియనటువంటి ఒక ఈ పోలీసింగ్ ఏదైతే ఉందో, జడ్జిమెంట్ ఏదో ఉందో, బహుశా ఎగ్జామినేషన్ అనేది బహుశా దానికి అంతిమమైనటువంటి అంశంలా ఉంటుంది. సో కాబట్టి నన్ను ఎగ్జామినేషన్ నేను నన్ను జడ్జి చేయబోతున్నారు, నాకు వచ్చేటువంటి ప్రతి మార్కు కూడా ఒక్క మార్కు డిప్రైవ్ అయితే నేను టోటల్ డిస్టర్బ్. అయితే ఇంకొక ప్రమాదం ఏం జరుగుతుందంటే ఇట్లాంటి మినిట్ మినిట్ అడ్జస్ట్ జడ్జిమెంట్ లోపల మినిట్ మినిట్ అసెస్మెంట్లో జరిగే ఒక ప్రమాదం ఏం జరుగుతుందంటే చాలామంది కళాశాలలో కాపీలు కొడతారు, వీకెండ్ టెస్ట్లో దానిలో మేనేజ్ చేస్తారు, చేసి వీకెండ్ టెస్ట్లలో 160 మార్కులు పెడితే 120 తెచ్చుకుంటారు. అది పేరెంట్ చూపిస్తారు, పేరెంట్ చూసి చాలా సంతోషపడతారు, అమ్మ మా పిల్లోడికి బాగుస్తుందని. దాంతో పేరెంట్ కూడా ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటారు. రైట్, ఓకే. రియల్ టెస్ట్ వచ్చేసరికి ఆల్రెడీ వీడికి ఆ సబ్జెక్ట్ పట్ల అంత కన్సర్న్ లేదు, ఆ వచ్చిన మార్కులు వాణి మార్కులు కావు. రైట్. సో ఇప్పుడు డెఫినెట్ గా తక్కువ వస్తే మార్కులు వస్తాయని పిల్లవాడికి తెలుస్తుంది. ఓకే, ఐ పర్ఫార్మ్డ్ లో, ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెరీ లో అనే సంగతి పిల్లవాడికి ముందే తెలుస్తుంది. కానీ పేరెంట్ తెలవాడికి లేట్ అవుతుంది. కానీ పేరెంట్ విపరీతమైన ఎక్స్పెక్టేషన్ తో ఉంటారు. సో పిల్లవాడికి ఒక గిల్ట్ స్టార్ట్ అవుతుంది, ఏంటంటే నేను పేరెంట్ ని మోసం చేశాను. సో ఈ ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాలతో కూడా పిల్లలు తనది కానీ కలని తన కనడం వల్ల వచ్చేటువంటి నష్టం ఎంతవరకు దారితీస్తుంది అంటే చిట్ట చివరికి తన తల్లిదండ్రుల్ని తను మోసం చేస్తున్నాడు అనేటువంటి భావనకి తనకు గురి చేసేటువంటి ఒక గిల్టీ కాన్షియస్నెస్ని తన విద్యార్థి మీద తెస్తుంది. కాబట్టి ఈ భారం ఫైనల్గా అతని మీద ఒత్తిడికి లోన్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఎవరి బాధ్యత ఎంత ఉంది, కుటుంబం ఎంత చేయాలి, లేకపోతే స్కూల్ ఎంత చేయాలి, టీచర్ ఎంత చేయాలి? వీరేందర్ గారు, ఈ స్ట్రెస్, కుర్రాడు స్ట్రెస్కి గురవుతున్నాడు అనేది మీరు యూజువల్గా తల్లిదండ్రుల డ్రీమ్, ఒకటి కుర్రాడు డ్రీమ్ అయినప్పుడు తల్లిదండ్రుల డ్రీమ్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు, రీచ్ కాలేడు, మధ్యలో అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తుంటాడు అనే భావన కలుగుతుంటుంది. ఈ ఎప్పుడైతే నా ఇంత ప్రేమించే అమ్మను నాన్న నేను మోసం చేస్తున్నానుందో అది కూడా స్ట్రెస్ వస్తుంది. కానీ స్ట్రెస్ లేదని మేనేజ్ చేయడానికి చాలా సందర్భాల్లో ఉంటాడు. అంటే చాలామంది నాకు కోపం లేదు అని చెప్పడం కోసం ఎలా ప్రయత్నం చేస్తారు, నేను కూల్గా ఉన్నాను, ఎవరు నన్ను కోపంగా ఉన్నారు అన్నది. అలాగే అట్లాగే వీళ్ళు కూడా నాకు టెన్షన్ ఫైన్ అంటుంటాడు అని అంటాడు. కానీ వాళ్ళని జనరల్గా వాళ్ళని గుర్తించడం ఎట్లా, వాడికి స్ట్రెస్లో ఉన్న పిల్లల్ని మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయండి. తల్లులు జనరల్గా గుర్తిస్తారండి, తండ్రులు గుర్తించరు. కానీ ఎక్కువ మంది తల్లులు వెంటనే పట్టేస్తారు. కానీ ఈ విషయాన్ని తండ్రికి తీసుకెళ్తే తండ్రి ఎక్కువ శాతం దాన్ని డినై చేస్తాడు, యాక్సెప్ట్ చేయడు. తల్లి ఇప్పుడున్న మన అవేర్నెస్ సొసైటీ లోపల, మన తెలుగు రాష్ట్రాల లోపల నాగరిక కౌన్సిల్ తీసుకొచ్చే వాళ్ళలో 70% తల్లులు ముందే గుర్తించి ఫాదర్ని ఎన్నో రోజులు మోటివేట్ చేసి తీసుకురా పోదాం అంటే తప్ప కౌన్సిలింగ్ తీసుకురాని చదువుకున్న ఫాదర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎట్లా గుర్తించవచ్చు అంటే పిల్లల్లో ఎక్స్ట్రీమిటీస్ వస్తాయి, అయితే ఎక్కువ చదవడం మొదలు పెడతారు, పుస్తకాలతోటే ఉంటారు, భోజనం చేయడానికి రారు, మాట్లాడడానికి రారు, దేనికి ఏ విషయంలో కూడా పార్టిసిపేట్ చేయరు వాళ్ళు. మొత్తం పొద్దున్న లేచి రాత్రి దాకా పుస్తకాలనే ఉంటారు, లేదు పుస్తకం చదువు గురించే మాట్లాడుతూ ఉంటారు కానీ అసలు పుస్తకం ముట్టరు. రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఇది ప్లాన్ చేస్తా అంటారు, దీని తర్వాత ఇది చేస్తామంటారు, షెడ్యూల్ రాస్తారు, ఫ్రెండ్స్తో మాట్లాడతారు, మెటీరియల్ తెప్పిస్తారు, పుస్తకాలు పెట్టుకుంటారు, కానీ పుస్తకం ఓపెన్ చేసి ఒక్క పేజ్ కూడా చదవలేని పరిస్థితి వచ్చేస్తుంది. అలాగే ఆహారంలో కూడా తేడాలు వచ్చేస్తాయి, ఎక్కువ తినడం మొదలు పెడతారు. ఓకే, లేదంటే అసలు తినరు. స్ట్రెస్ అనేది టూ ఎక్స్ట్రీమ్స్ వస్తాయి. లేదంటే ఎక్కువ నిద్రపోతుంటారు, లేదా అసలు నిద్రనే రాదు పిల్లలకి. 12 అవుతుంది నిద్ర రాదు, కష్టంగా నిద్ర పడుకుంటారు కానీ వెంటనే మేలుకొచ్చేస్తుంది. సో ఈ నిద్ర ఎక్కువైనా నిద్ర తక్కువైనా స్ట్రెస్ తింటాం అనుకోవాలి. ఎక్కువ మాట్లాడిన అసలే మాట్లాడకపోయినా స్ట్రెస్ తింటాం అనుకోవాలి. అబ్నార్మాలిటీస్ అనమాట. అంటే ఈజీగా మనకు అర్థమవుతుంది. తర్వాత చదువుకు సంబంధించి ఎక్కువ మాట్లాడడం కూడా దట్ ఈస్ అనదర్ సింప్టమ్ అని చెప్పాలి మనకి. సో ఈ రకమైన ఎక్స్ట్రీమ్స్ను గుర్తించగానే ముందు మనం ఐడెంటిఫై అంటే పిల్లలు స్ట్రెస్లో ఉన్నారు. కాబట్టి చాలామంది ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు మానసిక శాస్త్రంలో ఏ స్టేజ్ అంటారు దీన్ని? ఇది జనరల్గా కొంచెం హయ్యర్ స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండి. స్లోగా నెక్స్ట్ స్టేజ్ డిప్రెషన్కి వెళ్తారు ఇంకా. అయితే తల్లిదండ్రులు అందరూ ఏం చెప్తారంటే నేనే కౌన్సిలింగ్ ఇస్తానంటారు.
నేను ఛానల్ ముఖంగా అందరు చూసే ప్రేక్షకులందరూ చెప్పేది ఏంటంటే, దయచేసి తల్లిదండ్రులు ఎవరు మేము కౌన్సిలింగ్ ఇస్తాము అనకండి. కౌన్సిలింగ్ ఈజ్ అ స్ట్రక్చర్డ్ సైంటిఫిక్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ది చైల్డ్ టు బికమ్ ఎంపవర్డ్ టు హ్యాండిల్ ద ఇష్యూ. ఓకే, రైట్. పేరెంట్స్ చెప్పేది నీతి సూత్రాలు, మంచి మాటలు, అనునయ వాక్యాలు తప్ప ఇది కౌన్సిలింగ్ కాదు. ఒక్కోసారి మన నీతి సూత్రం ఇంకా భారాన్ని పెంచుతుంది, భారం నేచురల్గా పెంచుతుంది, నేచురల్గా పెంచుతుంది. అనునయ సూత్రాలు ఓకే, మంచి మనసుకు సంతోషంగా అనిపించేది ఆ క్షణానికి, ఇది ఎక్కువసేపు నిలబడదు. అదే వీళ్ళు నేను చేస్తాను మా పిల్లవాడితో టెంపరీ రిలీఫ్ ఇస్తారు, ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తారు తప్ప అది లాంగ్ టర్మ్ నిలబడదు. కాబట్టి తల్లిదండ్రులందరూ ఇట్లాంటి అనిపించినప్పుడు పిల్లలతో మాటలు మాట్లాడడం, ఎక్స్ప్రెస్ చేయడం, వాళ్ళకి ఏం కావాలో వినడం, ఇవన్నీ కోర్ డయాగ్నోసిస్కి వెళ్ళలేరు. ఏదైతే కాదు ఆ స్ట్రెస్ కారణమైన కోర్కి వెళ్ళలేరు. సో మాట్లాడడం అనేది మంచి పని, తల్లిదండ్రులు డెఫినెట్గా మాట్లాడాలి, ఇష్యూ ఉన్నప్పుడు మాట్లాడాలా, కానీ మేమే సాల్వ్ చేద్దాం మాత్రం మీరు తప్పు అనుకోవడం తప్పు. కాబట్టి హీ నీడ్స్ ఎ ప్రొఫెషనల్ హెల్ప్. కాబట్టి మీరు హైదరాబాద్ ఉన్నా ఎక్కడ ఉన్నా మా లాంటి ప్రొఫెషనల్స్ చాలా అవైలబుల్ ఉన్నారు, మీరు ఒక్కసారి తీసుకెళ్ళగలిగితే వాళ్ళు కొన్ని టెక్నిక్స్ చెప్తారు, ఏ రకంగా దాని నుంచి బయటికి రావాలో వాళ్ళకి పిల్లలకు నేర్పిస్తారు. కాబట్టి ఎప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయినా సరే ఆ ప్రాసెస్ని అప్లై చేసుకోండి. ఈ స్టేజ్లో స్ట్రెస్ని అటెండ్ చేయలేకపోయారు అనుకోండి, దీన్ని కొంచెం చాలా సందర్భాల్లో ఏమంటుంటారంటే నేను కూడా ఎక్కువ మాట్లాడుతుండేవాడిని, వీళ్ళైతే వీడి తాత పోలికి వచ్చింది అవునండి, అది మన 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 కుటుంబాల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం. అది ఎట్రిబ్యూట్ చేసేసి వదిలేస్తారు, వదిలేస్తారు, వదిలేసారు అనుకోండి, నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ ఏమవుతుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. డిప్రెషన్, డిప్రెషన్ కొంతమంది హైపర్ యాక్టివ్ అవుతారు. హైపర్ యాక్టివిటీ అనేది అది కొంచెం జెనెటికల్ అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, బట్ ఎన్విరాన్మెంట్ తోటి అది అగ్రివేట్ అవుతుంది. అగ్రివేట్, సో ఈ సిచ్యువేషన్లో డిప్రెషన్ చాలా తీవ్రంగా వ్యవహరించడం, చాలా తీవ్రంగా ఒక్కొక్కసారి పేరెంట్స్ని అట్లా మర్యాదగా ప్రవర్తిస్తారు, ఎరగన్స్ రావడం. ఎరగన్స్ ఏంటండి, తిట్టేస్తారు వాళ్ళు. ఓకే, తర్వాత డోర్లు వీళ్ళు దడాలు పెట్టేస్తారు, డోర్లు పెట్టేసి డబ్బులు తీవారు, రాత్రంతా మెలకు ఉంటారు, పొద్దుంతా పడుకుంటారు, రోజు ఇదే కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. సో డైట్లో చేంజెస్ వస్తాయి, మాటల్లో చేంజెస్ వస్తాయి, టోటల్ బిహేవియర్ ప్యాటర్న్లోనే చేంజెస్ వస్తాయి. సో మూడ్స్ విపరీతంగా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే యాక్చువల్గా డూ దే స్లిప్ ఇన్ టు హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, అవన్నీ ఒకసారి డిప్రెషన్ పోయిన తర్వాత అండి, యాక్సెసిబిలిటీ ఉంటే దే డ్రింక్, దే స్మోక్ మెల్లిగా, డ్రగ్ కూడా అది కూడా వచ్చేస్తుంది, అవైలబిలిటీ యాక్సెసిబిలిటీ అనుకుంటే స్లోలీ దే డిప్రెస్ ఇన్ టు దట్ ఆల్సో. ఎస్కేప్ రూట్ కనబడుతుంది, ఎస్కేప్ రూట్ కనబడుతుంది. అంటే బ్రెయిన్కి రెండే రెస్పాన్స్ ఉంటాయండి, ఒక టాస్క్ మనం ముందొచ్చి ఇది మనం చేయలేమని సరే ఛాలెంజ్ చేస్తే బ్రెయిన్ ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటుంది, రైట్, పోరాడు లేకుంటే పారిపో. సో ఎక్కువ మంది పారిపోయే దానికే తీసుకుంటారు, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అట్లా ఉంది. సో ఫైట్ చేయాలని ఎక్కువ మంది ఫ్లైటే చూస్తారు, ఫ్లైటే చూస్తారు. సో ఎట్లయినా సరే నేను పోరాడాలి, దీన్ని మనం సాధించుకోవచ్చు అనే ఆలోచన రావడానికి పేరెంట్, ఫ్రెండ్స్ ఎమోషనల్ సపోర్టు ఇవన్నీ ఉంటే పిల్లలు నిజంగా నిలబడతారు, మాట్లాడతారు పేరెంట్స్ కూడా. నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకెందుకో ఇది అంత బాగా చేస్తున్నా అనిపించట్లేదు అని అంటారు. రైట్, ఓకే. ఈ ర్యాంక్ మానియా, నేనే టాప్ ఉండాలి అనేది, బహుశా టాప్ వైపు వెళ్తున్నవాడు ప్రతి ఒక్కడు కూడా మెల్లగా స్లోగా ఐసోలేషన్ వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది, ఏకాకితనం వస్తుంది. పైగా ఒక రకంగా వీడు నాకన్నా తక్కువ భావన, ఇంకొంచెం తక్కువ వచ్చిన భావన ఉంటుంది. సో ఈ మెల్లగా ఈ ఏకాకితనం అనేది తనకి నిజంగా టాప్ ర్యాంకర్ అయినా కూడా చాలా సందర్భాల్లో టాప్ ర్యాంకర్స్ జీవితంలో ఉండేటువంటి ఇతర పార్శ్వాల్లో బలహీనంగా ఉండడం, రిలేషన్స్లో బలహీనంగా ఉండడం, చివరికి తన సొంత భార్యతోనూ లేకపోతే భర్తతోనూ మధ్య ఉండే సంబంధాలు సరిగా ఉండలేకపోవడం, ఇట్లాంటి మిత్రులతో ఉండలేకపోవడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో కాబట్టి దీనికి దీన్ని మనం దీన్ని ఒకవేళ అదేనండి, అంటే ఒక పొందినవాడేమో విజయం, పరాజయం పొందినవాడేమో మీరు అన్నట్టు డిప్రెషన్కి వెళ్తున్నాడు, కొన్ని విజయం పొందినవాడైన కూడా కొన్ని మాది ఇతర మానసిక సమస్యలు వస్తున్నాయి కదా, వాటిని ఎలాగా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అందరూ గుర్తించాల్సిందండి, అంటే ప్రతి వ్యక్తికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం అని అంటాం, అదే ఈఐ అంటాం, ఈక్యూ ఎమోషనల్ క్వోషెంట్ మెజర్ చేయడం. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో నాలుగు అంశాలు ఉంటాయి. ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్, అంటే నా గురించి నాకు తెలుసుకోవడం, నాకు బలాలేంటి, నా బలహీనతలు ఏంటో తెలియడం. సెల్ఫ్ రెగ్యులేషన్, నాకున్న శక్తితోటి నన్ను నేను ఈ సమాజంలో ఎలా నియంత్రించుకొని ముందు అడుగు వేయాలి. మూడోది సోషల్ అవేర్నెస్, ఈ సమాజంలో నా పాత్ర ఏంటి, సమాజంలో నా పాత్ర ఏంటి, సమాజం నా జీవితంలో ఎంత పాత్ర పోషిస్తుంది, ఎలా నేను సమాజానికి రీపే చేయడం, సమాజం నాకు రీపే చేయడం, ఇది సోషల్ అవేర్నెస్. లాస్ట్ది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అంటే బంధాలను బంధుత్వాలను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి,
నేను నా స్నేహితులతో ఎలా ఉండాలి, నా ఇంటి పక్కలతో ఎలా ఉండాలి, కళాశాలలో టీచర్లతో ఎట్లా ఉండాలి, వీటన్నిటి గురించిన అవేర్నెస్ ఇది ఈ మాడ్యూల్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి అమెరికన్ మేనేజ్మెంట్లో కూడా, కార్పొరేట్ మేనేజ్మెంట్స్లో కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ రీసెంట్ రిక్రూట్మెంట్లో కూడా ఒక ప్రతి క్యాండిడేట్ ప్రొఫైల్ చూసి మొత్తం హయ్యర్ లెవెల్లో ఉంటే కనుక దే ఆర్ నాట్ టేకింగ్. ఓకే, ఎక్కడైనా ఒక దగ్గర ఫెయిల్యూర్ ఉందా లేదా చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మనకు వచ్చే మనుషుల్లో అందరు టాపర్లు ఉండరు. ఓకే, రైట్, ఒక 1-2% టాపర్లు ఉంటారు, మిగతా వాళ్ళందరూ మధ్యలో ఉంటారు. ఈ సమాజం ఈ ప్రపంచం నడుస్తుంది, ఒక్క ఫెయిల్యూర్ కూడా లేకపోతే వాడు రూబోయి ఉండాలి, రూబోయి ఉంటాయి. అట్లా ఆ పరిస్థితి వస్తుంది. అంటే అవతల వాళ్ళ ఎమోషన్స్ కానీ, అవతల వాళ్ళ డిస్టర్బెన్స్ కానీ, అవతల వాళ్ళకు ఉండే ఎలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ కూడా అర్థం చేసుకోలేనంత స్థాయిలో మనిషి ఉంటే ఈ కెనాట్ లీడ్ ది టీమ్. రైట్, ఈ కెనాట్ బికమ్ లీడర్. సో కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ఈ ఎగ్జామినేషన్, ఇప్పుడుండే సిస్టమ్ వల్ల కానీ మనం పిల్లల్ని మనది కాని వాళ్ళది కాని మానసిక కళలు కనిపించడం వల్ల పరాజయం పాలైన వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. విజయం అయిన పొందిన వాళ్ళు కూడా అంతిమంగా పరాజయం చెందుతారు. సో కాబట్టి ది హోల్ సిస్టమ్ అనేది వాళ్ళని స్ట్రెస్కి దూరం చేయడం అనేది ఒక ర్యాంక్ తెచ్చుకోవడం కన్నా తెచ్చుకోకపోవడం కన్నా ఇంపార్టెంట్ అనేది మనం పేరెంట్ గుర్తించాలి. పేరెంట్ గుర్తించాలా? పేరెంట్ ఎప్పుడైతే గుర్తిస్తాడో సంస్థలు, యాజమాన్యాలు, విద్యా సంస్థలు పేరెంట్ ఇంట్రెస్ట్ తోటే స్కూల్ నడుస్తాయి కాబట్టి వాళ్ళు చేస్తారని నా ఆశ అండి. రైట్, సో పేరెంట్ రోల్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది చూద్దాం. సో ఒక ఒక విద్యార్థి ఒక వయస్సు వచ్చేంత వరకు కూడా, లేదా 17-18 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పేరెంట్స్ యొక్క గైడెన్స్ ఉంటుంది. ఒకసారి 18 ఏళ్ళు దాటిన తర్వాత కూడా డిప్రెషన్ గురి కావడము, ఈ ఎగ్జామినేషన్ ఫేస్ చేయడము, తర్వాత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వయసులో కూడా మనుషులు డీలా పడిపోవడము, ఈ మానసికమైన ఒత్తిడికి గురి కావడము, ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుంది. ఇందులో ఎవరి పాత్ర ఎంత అంటే, ఈవేళ యాక్చువల్గా మొత్తం నిజానికి ఒక ప్రాబ్లం టీన్స్లోనే ఎక్కువ ఉంటుంది. సో టీన్స్ దాటే సమయంలో కూడా ఎక్కువ సూసైడ్స్ జరుగుతుంది. యాక్చువల్గా ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ఎవ్రీ 90 మినిట్స్కి ఒక టీనేజర్ ఈజ్ అటెంప్టింగ్ టు కమిట్ సూసైడ్, ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇంత అన్సేఫ్గా మనం పిల్లల్ని వదిలిపెట్టేసాం. సో నాకు ఇంకా ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నట్టు పేరెంట్స్ సరిగా అటెండ్ కాకపోవడం వల్ల ఉండడం వల్ల ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే అయిపోయింది, సరే వాడే బీటెక్లోకి వస్తాడు. బీటెక్లోకి వచ్చిన తర్వాత ఏ క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనూ వరుసను కూర్చుంటుంటాడు. కూర్చున్నప్పుడు మిగిలిన వాడు పక్కన ఉన్నవాడు సెలెక్ట్ అవుతుంటాడు, వీడు డ్రాప్ అయిపోతుంటాడు. కంటిన్యూస్గా ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్, డిప్రెషన్. సో అప్పుడు కూడా నేను నాకు వాడు సొంతంగా నిర్ణయించుకుని నేను నాకు ఇది ఒక్కటే కాదు కదా, చాలా మార్గాలు ఉన్నాయని అనుకోలేని స్థితి ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం ఏం చేసామండి, చిన్నప్పటి నుంచి చదివేటప్పుడు వాడిని ఒక టన్నల్ వేసేసాం మనం, వాడు టన్నెల్ చుట్టుపక్కల చూడడు, వాడు టన్నెల్కి ఎండుగా ఎదుగే లైటర్ కనిపిస్తుంది కదా, అదే ఎండ్ అనుకుంటాడు తప్ప అదే దారి అనుకుంటాడు. పక్కన దారులు ఎన్నో ఉన్నాయి, మనం వెతికితే ఇంకా కొత్త దారులు దొరుకుతాయి అనే ఆలోచననే కలిగించలేనంత మూస విధానంలో మనం పిల్లలు పెంచుతాం అన్నట్టు. ఒక ఇంజనీరింగ్ చేసి, ఒక పీజీ చేసి, ఒక పిహెచ్డి చేసి వాడి జీవితాన్ని వాడు బెటర్గా నిర్మించుకోలేని ఆసక్తితోటి మనం చదువు నేర్పిస్తున్నామంటే, చదువులు మనిషిని ఎంత వీక్ తయారు చేస్తున్నాయి అనేది దిస్ ద ఫీడ్బ్యాక్ యూఆర్ గెటింగ్. రెండోది ఏంటండి అంటే, తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ బాగానే ఉంటుంది, మంచిదే ఉండడం, కానీ ఒక 22-23 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఏ ప్యాంట్ వేసుకోవాలా, ఏ షర్ట్ ఎట్లా కొనుక్కోవాలా, ఏ హోటల్లో నువ్వు ఏం టిఫిన్ చేయాలా, ఎంత చేయాలా అని చెప్పే అంత స్థాయికి పిల్లవాడిని తీసుకెళ్ళే దుస్థితిలో ఈ సమాజం ఉంది. మధ్యలో బొమ్మరిలోనే సినిమా వచ్చింది. సో పిల్లలు ఎట్లా వాళ్ళ ఇండిషనల్ డిసిషన్ తీసుకుంటారండి? తీసుకోలేరు వాళ్ళు. తీసుకుంటే వాళ్ళకి అపనమ్మకం వస్తుంది, నేను కరెక్ట్ చేయలేదు అంటారు. మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను నేను. అదేంటంటే, ఒక 27 ఇయర్స్ బాయ్ తోటి ఒక ఫాదర్ వచ్చాడు. ఓకే, ఫాదర్ వచ్చి నాతో ఏం చెప్తాడంటే, సార్ వీడిది ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, నెలకు ఒక 40-50 వేలు శాలరీ సంపాదిస్తాడు. మొన్న వీడికి బట్టలు కొనుక్కుందామంటే నన్ను తీసుకెళ్ళాడు, నేను కూడా వెళ్ళాను, రమ్మన్నాడు కదా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 టీషర్ట్లు సెలెక్ట్ చేశాడు. అన్నాడు, నాన్న ఈ 2 బాగున్నాయి, నేను లేదు తీసుకోవాలి అన్నాడు. అంటే వాడు అడిగాడు కదా అని చెప్పి ఇది తీసుకోరా అన్నా నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో అంటాడట, నాకు యాక్చువల్గా అది తీసుకోవాలి ఉంటే నాన్న ఇది కొనిచ్చింది నాతో. అరే నా ప్రేమమే లేదు, సరే అది అయిపోయింది కదా అని చెప్పి నెక్స్ట్ లాస్ట్ వీక్లో బైక్ కొనుక్కున్నాము అని అన్నాడు. అంటే సరే అంటే నన్ను రమ్మన్నాడు. అంటే నేను రాను, అస్సలు రాను, నువ్వు మొన్న టీషర్ట్ ఇట్లా అన్నావు, లేదు అన్న దూరం ఒక్కని పోలేను, నువ్వు రా అన్నాడు. సరేలే కంపెనీ అడిగా కానీ నేను వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే వచ్చింది. ఏంటంటే ఒక బ్లూ బైక్ ఉంది, ఒక రెడ్ బైక్ ఉంది. సో రెండు బైకులు చూసి వానికి రెండు కలర్లు చూజ్ చేసుకోవడం కష్టమైంది కాబట్టి నన్ను అడిగాడు ఏ బైక్ తీసుకోవాలంటే, నీ ఇష్టమైన నీకు ఏది మంచిది అది తీసుకోవాలి. లేదు నాన్న నాకు బ్లూ బాగా అనిపిస్తుంది అని అన్నాడు. అంటే మరి బ్లూయే తీసుకోరా అని. అయితే మనకి పెళ్లి చూపుల్లో ఇద్దరు వధువులను చూపించకూడదు మనం, కష్టమైపోతుంది అప్పుడు. సో కంప్లైంట్ చేస్తే కష్టం. అదే సో ఇది ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలంటే నీకు ఇష్టం ఏది ఉంటే అది తీసుకోరా అన్నాడు. అంటే బ్లూ అయితే ఇట్లా అవుతుంది, రెడ్ అయితే ఇట్లా ఉంటుంది అని దాన్ని కంపారిజ్ స్టడీస్ చేసి చివరికి నేను ఇది ఇది బాగుంటుంది అనిపించేట్టు నన్ను చేసి అది తీసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు 10 రోజులైందండి వాడు తీసుకొచ్చిన రోజు నువ్వు తీసుకొచ్చాడంటే ఇప్పటివరకు బండి ఓపెన్ చేయలేదు. మళ్ళీ బండి తొక్కరా అంటే ఎందుకు తీసుకెళ్ళావు అని అంటే అది నాకు నా కలర్ నాకు ఇష్టం లేదు, నాకు యాక్చువల్గా ఆ కలర్ ఇష్టం, నాన్న చెప్పడం వల్ల ఈ కలర్ తీసుకోవాలని వాడు అంటున్నాడు. దీని వెనకాల ఉండే సైకాలజీ అదండి. ఇంత ఇండెసిసివ్ ఎందుకు అవుతున్నారు అంటే, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చాలామంది నోట్బుక్స్ కొనుక్కోవాలా వీళ్ళే కొనిస్తారు, టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలా వీళ్ళే కొనిస్తారు, వాడు షాప్ దగ్గర కూడా పోనీయడానికి ఉండదు. అంటే మొత్తం చిన్నప్పటి నుంచి వాడికి చాయిస్ అనేది లేకుండా నిర్ణయం అనేది తల్లిదండ్రులు తీసుకోవడం వల్ల అలాగ అలవాటు పడిపోయి నిజంగా చాయిస్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితి వచ్చేస్తామని. చాలామంది ఇళ్లలో పిల్లలు ఇంటికి కావాల్సిన సరుకులు ఏమైనా మంత్రి మంత్రి పోయి తెచ్చుకోవడానికి ఎక్కువ మంది పేరెంట్స్ వెళ్తారు కానీ పిల్లలు పంపించరు. ఎంత దౌర్భాగ్యం అండి. కాబట్టి వాడికి ఎట్ట తీసుకోవాలా, ఎట్లా చూజ్ చేసుకోవాలా, ఇది మంచిదా ఇది చెడుదా, తీసుకుంటే ఏంది తీసుకోకుంటే ఏమవుతుంది అనే ఆలోచన కూడా రానంత దుస్థితులు పిల్లలు పెంచి పెద్దయిన తర్వాత తీసుకోమంటే తీసుకోలేడు వాడు. ఇంకా అదే షాడో కన్ అదే ఉంటుంది, అదే ఉంటుంది. ఎవరో ఒకరు నా కోసం డిసిషన్ తీసుకోవాలా, దాని మీద నేను పేచి పెట్టాలా, తర్వాత నేను ఇష్టపడింది తీసుకోవాలా, ఈ ఈ ధోరణే వానికి ఎక్కువ అలవాటు. పేచి పెట్టే స్వాతంత్రం మాత్రం పొందుతాడు, అట్లా నిర్ణయం తీసుకునే స్వాతంత్రం ఉండదు. రైట్. ఓకే. సో మనం పేరెంట్స్ కు చెప్పాల్సిందంటే ఈ స్ట్రెస్ కారణం కూడా ఏంటంటే చదువు అంటే ఓన్లీ చదువు మీద పెట్టడం అండి. ఓకే. మిగతా ఏ యాక్టివిటీస్ లేకుండా మొత్తం సంవత్సరాలు సంవత్సరాలు ఓన్లీ దీని మీద పెట్టడం వల్ల పిల్లలకు మొత్తం మొనట అనసైపోయి రొటీన్ అయిపోయి బోర్ వచ్చేసి జీవితం పట్ల విసుగు వెగటు కలిగి చివరికి పిల్లలు ఆ రకంగా డిప్రెషన్ సూసైడ్ టెండెన్సీ అంతవరకు వెళ్ళిపోతారు. అంటే ఒక షూలుగా చిన్న కారణం అనేది వాళ్ళకి స్పార్క్ అయిపోతుంది. అవునండి. అంటే ఇది అది ఆ ఒక్క సంఘటన కాదండి, అది ఎన్నో సంఘటనలు పైలప్ అయితే వాళ్ళకి. ఓకే. ఆ ఒక్కటి మాత్రం అది ట్రిగరింగ్ పాయింట్ వస్తుంది. థ్రెషోల్డ్ అంటే ట్రిగరింగ్ పాయింట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత స్ట్రా అండ్ క్యామెల్స్ బ్యాక్ అన్నట్టు చిట్టి చివరికి అది. సో యాక్చువల్గా ఇక్కడ మనకి ఇప్పుడు ప్రధానంగా ఐటీ రంగాల్లోనూ వాటిలోనూ ఎక్కువ కనిపిస్తుంది. అంటే మధ్యలో కొన్ని కొన్ని కంప్లైంట్స్ అంటుంటారు. అంటే మనకి బహుశా మీ దానికి ఏమైనా కనెక్ట్ అవుతుందేమో చూడండి. సోషల్ సైన్సెస్ అనేవి దాదాపు వీరికి దరిదాపుల్లో కూడా లేకుండా ఓన్లీ ఆ టెక్నాలజికల్ స్కిల్స్ మాత్రమే ఇవ్వడం వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుంది అనేది. అంటే సోషల్ సైన్స్ చదవడం ఒకటి కాదండి, యాక్చువల్గా సొసైటీతో ఏ రకమైన అనుబంధం లేకపోవడం. రైట్. నేను అనుకునేది ఏంటంటే ఈ సమాజంతో అసలు సంబంధమే ఉండదు వానికి. సమాజంలో ఏ మార్పులు వస్తున్నాయో తెలియదు, సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు. వాడికి కావాల్సిందే రోజు పొద్దున్న లేవాలి, కాలేజీకి వెళ్ళాలి రావాలి, పొద్దున్న లేదా కాలేజీకి వెళ్ళాలి రావాలి, పరీక్షలు ఉంటే పరీక్షలు రావాలి, ఎప్పుడైనా మజా వస్తుంది అనుకుంటే సినిమా పోవాలి. అంతకు మించి వేరే ఏ రకమైన సంబంధం లేకుంటే డెఫినెట్గా ఏ వేర్లు లేకుండా చెట్టు పెరుగుతూ ఎట్లుంటుందండి. ఫైన్. డెఫినెట్గా బ్రేక్ అవుతుంది. సో రిలేషన్స్లో కూడా మనకి ఒక రకంగా ఇప్పుడు ప్రేమ అనే పేరు మీద మీరు ప్రేమని బంధనంగా మార్చేటువంటి పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. అంటే జనరల్గా మీ సైకాలజిస్టులు చాలా సందర్భాల్లో ఈ మాటలు వాడుతుంటారు. అంటే సెన్స్ ఆఫ్ పొసెషన్, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, పొసెసివ్నెస్, బిలాంగింగ్నెస్ జనరల్గా ఎక్కువ భాగము తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఉండేటువంటిది. బహుశా ఈ వీడు నా ఆస్తి నా సొత్తు అనేటువంటి తల్లిదండ్రులకు ఇప్పుడు ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది ఎక్కువ ఉందండి. ఏంటంటే పిల్లవాడు మన ఆస్తి, మనం చెప్పినట్టు చేయాలి. వాడు ఏదైనా సరే, వాడికి ఎంత కష్టమైనా సరే తల్లిదండ్రుల కోసం ఆ మాత్రం చేయకుంటే వాడు కొడుక, ఆ మాత్రం చేయకుంటే అది కూతుర. ఈ రకమైన వాల్యూ డివిజన్ మాటలు మనం ఎప్పుడు వాడి 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 పిల్లలు కూడా అది చేయకుంటే నిజమే నేను పెద్ద ద్రోహం చేస్తున్నాను అనే భావనలోకి పిల్లల్ని తీసుకుపోయే సమాజమే ఈ రోజున ఎక్కువగా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ఒక 8, 19, 20 ఇయర్స్ వచ్చిన తర్వాత మనం డెఫినెట్గా వాళ్ళకు సెల్ఫ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఇవ్వాలి. ఇండిపెండెంట్గా ఆలోచించి చూసుకోవాలి. ఫెయిల్ అవుతాడు ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. రైట్. ఓకే. ఏం కాదు, నేర్చుకుంటాడు. ఫెయిల్ కావడం మూలాన ఓహో ఎన్ని ఈ సమాజం నా చుట్టూ ఎట్లా చూస్తుంది, నన్ను ఎట్లా చూస్తున్నాడు, నాలో భావనలు ఎట్లా జరుగుతున్నాయి, దీన్ని ఎట్లా నేను హ్యాండిల్ చేసుకోవాలి. ఫెయిల్యూర్కి ప్రిపరేషన్ అనేది మన సిస్టమ్లో లేదు. లేదు, అసలు లేదు లేదు. యాక్చువల్గా దీన్ని ఫెయిల్యూర్ కూడా అనొద్దండి. మనం ఈ మాట్లాడి 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 మనం కూడా ఫెయిల్యూర్ వాడుతున్నాం. కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే దేర్ ఆర్ నో ఫెయిల్యూర్స్ ఇన్ ద లైఫ్. ఓకే. దేర్ ఇస్ ఓన్లీ ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్స్ ఆర్ దేర్. నేను ఒక పరీక్ష రాస్తాను, నాకు తక్కువ మార్కులు వస్తాయి. వాడు పెట్టిన బెంచ్ మార్క్ 40 మార్కులు అయితే నాకు 36 వస్తాయి. ఏం ఫీడ్బ్యాక్ ఇస్తుంది నాకు అంటే ఈ పరీక్షకు కావలసిన
ఇంత ప్రిపరేషన్ దగ్గర జరగలేదు, ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ ఎగ్జామ్కి ఆ పర్టికులర్ ఆన్సర్ను సరిగ్గా రాయలేకపోయావు, మళ్ళీ చదివితే మళ్ళీ రాస్తావని చెప్తుంది. ఇది ఫీడ్బ్యాక్ ఇచ్చేది. కాబట్టి ఇది మర్చిపోయి నేను ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అయ్యాను పనికిరాను అనే భావన, ఫెయిల్యూర్ అంటేనే పనికిరాను అనేటువంటి భావనతో వచ్చింది. కాబట్టి అసలు ఫెయిల్యూర్ అనే పదమే డిక్షనరీలో లేదు. రైట్, దేర్ ఈస్ ఓన్లీ ఫీడ్బ్యాక్ విల్ బి దేర్. ఓకే, ఇప్పుడు ఇది ఒక విషవాలయం విష సర్కిల్ లాగా ఉంది. అంటే యాక్చువల్గా బయట ఉండేటువంటి మార్కెట్ ఏమో, విద్యాపరమైన మార్కెట్ ఏమో, మనకి రెండో మూడో కోర్సుల్ని ఇవి గొప్పవి అనే విధంగా మనకు ఆశ చూపుతుంది. ఈ ఆశలోనేమో పేరెంట్స్ పడుతున్నారు. సో పేరెంట్స్ పడగానే నా కొడుకుని ఐతర్ ఇంజనీర్నో డాక్టర్నో లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్నో ఇట్లా కొన్ని మూడో నాలుగో ఉంటాయి, ఇవి చేయాలని అనుకుంటారు వాటిలో. సో వాడికి చేయాలని అనుకోగానే పుట్టగానే వాడి మీద స్ట్రెస్ మొదలవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి వీడిని తయారు చేయడం, ఈ స్ట్రెస్ దీని మీద ఈ కళల మీద ఆధారపడి మళ్ళీ మార్కెట్ వస్తుంది. సో ఈ విశ్వవలయంలోంచి ఈ పరీక్షకు వెళ్ళేటప్పుడు ఒత్తిడికి వెళ్తుంది, ఈ విషయాలని మనం మార్చలేము. కానీ వ్యక్తిగతంగా కొంత శ్రద్ధ తీసుకుంటే పిల్లల్ని కనీసం ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి మీరు ఇచ్చేటువంటి సూచన ఫైనల్, స్ట్రెస్ నుంచి పిల్లల్ని బయటపడడానికి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, యూ కెన్ పర్ఫామ్ బికాస్ ఈ గత 2 సంవత్సరాల నుంచి నువ్వు బాగా చదువుతున్నావు, నువ్వు ఎంత పర్ఫామ్ చేయగలిగితే దట్ ఈస్ యువర్ రిజల్ట్. ఓకే, సో నీ శక్తి మీద విశ్వాసం ఉంది, నీ పర్ఫార్మెన్స్ మీద విశ్వాసం ఉంటుంది, రైట్? యూ ప్రిపరేషన్ బాగా అయింది, యూ జస్ట్ గో అండ్ రైట్, ఎంత వస్తే అంత రాని. చాలామంది పేరెంట్స్ తెలియంది ఏంటంటే, మనం ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ప్రోడక్ట్ మీద కాదు అనేది చాలామంది తెలియదు. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ అంటే ఏంది, 2 సంవత్సరాల నుంచి పిల్లవాడు రోజు కాలేజీకి వెళ్తున్నాడు, చదువుతున్నాడు, వీకెండ్ టెస్ట్లు రాస్తున్నాడు, క్వార్టర్లీ రాస్తున్నాడు, హాఫ్ ఇయర్ రాస్తున్నాడు, ఫస్ట్ ఇయర్ ఫైనల్ రాస్తాడు, సెకండ్ ఇయర్ మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది, సెకండ్ ఇయర్ చివరికి వచ్చాడు. ఇదంతా ప్రాసెస్ అండి. రైట్, ప్రిపరేషన్ అంతా ప్రాసెస్, రిజల్ట్ అనేది ఓన్లీ ప్రోడక్ట్. ఓకే, మనం ఈ ప్రాసెస్ అంతా వదిలేసి ఓన్లీ ఆ ప్రోడక్ట్ మీదే మనం కాన్సెంట్ చేసామనుకోండి, డెఫినెట్గా పిల్లలు ఇబ్బంది పడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్, కాబట్టి మనం ప్రాసెస్ మీద ఫోకస్ చేయాలి, అంతవరకు చేయాలి. రిజల్ట్ ఇంకా ఏ ప్రోడక్ట్ వస్తే ఆ ప్రోడక్ట్ని తీసుకోవడానికి మనం సిద్ధంగా. రైట్, ఓకే. సో మన పేరెంట్స్ అందరూ కూడా ఈ ప్రోడక్ట్ నుంచి ప్రాసెస్కు షిఫ్ట్ అయ్యి పిల్లల్ని సపోర్టివ్గా ఉండగలిగే దిశగా, ఇప్పుడు ఛానళ్ళు ఈ రోజు మనం డిస్కషన్ పెట్టాం, ఈజ్ అవేర్నెస్ యాక్చువల్గా, ఎడ్యుకేషన్. సో మీడియా కెన్ ప్లే బిగ్గర్ రోల్ ఇన్ క్రియేటింగ్ ది దిస్ అవేర్నెస్ అమంగ్ ద పేరెంట్స్. రైట్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఒక నా కిడ్ ఉంటాడు, వచ్చి నాన్న నేను ప్రిపేర్ అయ్యాను కానీ నేను పెర్ఫామ్ చేయలేను, మన భయంగా ఉంది అని అంటాడు, వెళ్తాడు, నిజంగానే ఫెయిల్ అవుతాడు. సపోజ్ యాజ్ ఎ పేరెంట్గా ఫెయిల్ అయినటువంటి నా బిడ్డ నా దగ్గరికి వస్తే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? పేరెంట్గా ఫెయిల్ అయిన పిల్లోడు నా దగ్గరికి వస్తే యాజ్ ఎ పేరెంట్గా నేను కానీ యాజ్ ఎ ప్రొఫెషనల్ కూడా నేనేం చెప్తానంటే, యూ షుడ్ మేక్ హిమ్ ప్రిపేర్ ఫర్ ది నెక్స్ట్ ఎగ్జామ్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఇట్. అంటే ఇప్పుడు బాగా సక్సెస్తో వచ్చినప్పుడేమో ఎక్స్ట్రెస్తో ఉంటాను, బాగా ఫెయిల్యూర్ అయినప్పుడు అతడికి స్వాగతించే రీతి అనేది పేరెంట్స్కి తెలుసా? లేదు, అది పేరెంట్. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం అది. రైట్, ఫెయిల్ అయినాడు, తక్కువ మార్కులు వచ్చాయి అనుకున్న దాంట్లో రాలేదు అంటేనే మొత్తం ఫస్ట్ చైల్డ్ కంటే ముందు పేరెంట్ ప్రపంచమే బద్దలైపోతుంది. కానీ అప్పుడే అటెన్షన్ కావాలి, అప్పుడే కంపాషన్ కావాలి కదా. అంటే అప్పుడే ఎక్కువ, అప్పుడు యాక్చువల్గా నువ్వు పేరెంట్గా నువ్వు బిహేవ్ చేయాలి. రైట్, ఏంటంటే నో ప్రాబ్లం, వీ కెన్ ట్రై ఫర్ ది నెక్స్ట్. రైట్, రిలాక్స్, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, యూ రిలాక్స్ ఫర్ 3-4 డేస్, దెన్ విల్ ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయ్యావు అనే దాన్ని మనం ప్లాన్ చేసి వీలైతే సపోర్ట్ తీసుకొని వీ కెన్ రైట్ ఫర్ ది నెక్స్ట్ ఎగ్జామ్ అనేటట్టు ఉండగలిగే మానసిక స్థితి పేరెంట్కి రావాలి. ఓకే, అప్పుడు కావాలంటే కలిసి సినిమా తీసుకెళ్ళగల వెళ్ళగలగాలి కూడా. ఓకే, అలా వెళ్ళగలిగే సమాజాన్ని నిర్మించడం కోసం మీలాంటి మీడియా మిత్రులతోటి వీఆర్ ఆల్వేస్ రెడీ. ఓకే, అండ్ ఇలాంటి షోల్లో చాలా సార్లు చాలా మంది పేరెంట్స్ చెప్తున్నారు, యు హావ్ బీన్ సేవింగ్ మెనీ లైఫ్స్, వి హోప్ సో దట్ సేమ్ కంటిన్యూస్లీ వి కీప్ ఆన్ వర్కింగ్. ఎందుకంటే సూసైడ్స్ కి అగనిస్ట్ గా మనం గత దశాబ్ద కాలం నుంచి వీఆర్ ఎక్స్టెన్సివ్లీ వర్కింగ్. రైట్, ఎక్కడ అవకాశం దొరికితే, ఫోన్లో కానివ్వండి, లేదు వెబ్సైట్లో కానివ్వండి, మెయిల్స్లో కానివ్వండి, పర్సనల్ కానివ్వండి, వీఆర్ ఆల్ యూనో కీప్ ఆన్ టాకింగ్. ఎందుకంటే ఒక చిన్న సమస్య, నేను ఎగ్జామ్లో సరిగ్గా మార్కులు రావలేదని జీవితం నేర్చుకోవడం అనేది సైకాలజీ భాషలో ఏమంటే స్మాలెస్ట్ ప్రాబ్లంకు పెద్ద సొల్యూషన్ ఇచ్చినట్టు. రైట్, అయితే థ్యాంక్ యూ. కాబట్టి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఎగ్జాము ఫెయిల్ అవ్వడం పాస్ అవ్వడం అది కాదు ఇష్యూ. రైట్, మనం ఎంత కన్సర్న్గా దానికోసం ప్రిపేర్ అవుతున్నాం. రైట్, ఎంత పర్ఫామ్ చేస్తాం. రైట్, ఇట్ సెల్ఫ్ ఇది. థ్యాంక్ యూ వీరేందర్ గారు. నిజానికి మానసిక ఒత్తిడికి సంబంధించినటువంటి అనేక కారణాలు చర్చించారు. ప్రధానంగా
మనం ప్రోడక్ట్ని చూడడం మానేసి ప్రోసెస్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వైఫల్యం, ఒక ఫెయిల్యూర్ అంటే వైఫల్యం అంటే అది ఇచ్చేటువంటి ఫీడ్బ్యాకే తప్ప నేను ఫలానా కారణం వల్ల, ఫలానాద చదవకపోవడం వల్ల, సరైనటువంటి ఆరోగ్యం లేకపోవడం వల్ల, సరైన సమయాన్ని వెచ్చించకపోవడం వల్ల నేను ఫెయిల్ అయ్యానని అనుకోవాలి తప్ప నాకు నేను ఎందుకు పనికిరానేటువంటి భావాన్ని విద్యార్థి పొందకూడదు. అదేవిధంగా విజయంతో తిరిగి వచ్చినటువంటి, లేకపోతే పెద్ద ర్యాంకుతో తిరిగి వచ్చినటువంటి విద్యార్థికి స్వాగతం పలికినటువంటి ఉత్సాహంతోనే ఫెయిల్యూర్ అయినటువంటి విద్యార్థి ఫెయిల్యూర్ అనగానే అంతే భరోసాతో అంతే ప్రేమతో హత్తుకోగలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్ననాడు ఇలాంటి ఒత్తిడి అనేటువంటి దాన్ని దూరంగా నెట్టివేయచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది 21 మరో షోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.